బోడెమ్మ హోటల్ ఆ ఏరియా అనమాట, అక్కడ ఎట్లా నిండిపోయింది అనేది అర్థం కాదు. అప్పుడు తర్వాత తేల్చింది ఏంటంటే, కాంగ్రెస్ అప్పుడు పవర్లోకి వచ్చింది, వచ్చిన టైంలో అంత ముందు ఉన్నటువంటి కమ్యూనిస్టుల నుంచి వీళ్ళు తీసుకున్నారు, గ్రౌండ్ లెవెల్ పట్టించుకోరు కదా. ఈ మన అటు పక్కన దేవీనగర్ అటు ఏరియాలకు సంబంధించి లింక్ ఉన్నది ఒక కాలం ఉంటుంది, అంటే ఇటు నీళ్లు అటు పక్కన డ్రైనేజీలోకి వెళ్ళిపోవాలి పెద్ద డ్రైన్ లో, వన్ టౌన్ లో ఉన్న మురికి నీళ్ళు అంతా కూడా వేస్ట్ వాటర్ అంతా అటు వెళ్ళాలి. అక్కడ ఒక గేట్ ఉంటది అనమాట, అక్కడ ఒక అతను ఎంప్లాయ్ ఉండేవాడు, ఏళ్ల తర్వాత అతను పనిచేశాడు, ఎవరో కూడా తెలియదు అతను నెల నెల జీతం వెళ్ళిపోతుంది అంతే, లష్కర్ టైప్ జాబ్ అనమాట. అది తీసేవాడు, వెళ్ళిపోయేది అంతా అయిపోయింది, అతను రిటైర్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. ఆ పని ఎవరు అడగలేదు, నీ పని ఏంటి, నువ్వు ఎంతకాలం చేసింది ఏంటి అని ఎవరు అడగలేదు, ఇంకొకళ్ళని పెట్టలే, దాంతో అది ఎవరికి తెలియదు. ఎవరు లేకపోయేటప్పుడు గేట్ క్లోజ్ నీళ్ళు ఆగిపోయి మొత్తం వన్ టౌన్ ఇళ్లలోకి పావు వంతు వచ్చేసింది. అక్కడంతా అయ్యి ఉంటాయి మన ట్రాన్స్పోర్ట్ అయ్యన్నీ ఉంటాయి, అవునవును, అయ్యన్ని నీళ్ళు వెళ్ళిపోయినాయి. పటేల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అట్లాంటివి ఎన్నో అవన్నీ నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఏంటంటే అప్పుడు నేను ఫస్ట్ దాదాపుగా నేను లైవ్లు ఇచ్చాక టీవీలో కూర్చున్నప్పుడు, అప్పుడు కాసేపటి తర్వాత ఎంక్వైరీ చేస్తే ఒక దాదాపు 6-7 గంటల తర్వాత ఈ విషయం బయటపడింది. మొత్తం అసలు ఎక్కడ ఏంటి అనేది మూలాల కోసం కొట్టుకోవాల్సి వచ్చింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంత. ఈలోపు పాల ప్యాకెట్లు వాళ్ళకి ఎందుకంటే బయటికి రాలేరు, మురికి నీళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోయి దారుణమైన పరిస్థితి. సాయంత్రంకి 6-7 బయటపడింది అసలు విషయం. ఆ గేటు తీయగానే వరద పోయింది, ఒక గంటలో పోయింది వరద. కానీ ఒక రోజల్లా ఇది కూడా అట్లాంటిది అయి ఉండాలా, అంటే ఆ టర్నింగ్ వాటర్ వెళ్ళేటటువంటి దాన్ని గురించి ఎవరో తెలిసిన అధికారులు మార్చుండి ఉండాలి. ఎట్టించి వెళ్ళేటటువంటిదో ఆ తలుపులు తీసేయడమో లేకపోతే కనుక అక్కడ ఏదన్నా ఉండేది చూసి ఉండాలి, లేదా